హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, సంజయ్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఒకసారి తనకి ఇవ్వండి సార్. హలో సంజయ్, బాగున్నా నాన్న. బాగున్నా సార్, బాగున్నావా? బాగున్నా నాన్న. రేపటి నుంచి మీరు క్లాసులు వినేటప్పుడు ఆన్లైన్ క్లాసులు వింటున్నావా? సార్, రేపటి నుంచి మీరు ఆన్లైన్ క్లాసులు వినేటప్పుడు యూనిఫామ్ వేసుకుని క్లాస్ వినాలి. ఓకే సరే సార్. ఓకే, ఫుల్ యూనిఫామ్ ఏమి అవసరం లేదు, ఓన్లీ పైన షర్ట్ వేసుకో, షర్ట్ వేసుకుని కింద నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా పర్లేదు, షర్ట్ వేసుకుని క్లాస్ విను. ఓకే సరే సార్. ఇంకోటి కెమెరా ముందు నీ ఫేస్ ఉండాలి, ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓకే సరే. అండ్ వర్క్ షీట్స్ చేస్తున్నావా సార్? వర్క్ షీట్స్ మీకు వర్క్ షీట్స్ పంపించిన, నేను 4 వర్క్ షీట్లు పంపించిన, మ్యాథ్స్ వి, మ్యాథ్స్ వి, సైన్స్ ది, ఇంగ్లీష్ ది, మొత్తం 4 పంపించిన. సరే సార్. సరే కాదు, అసలు చూసినావా చూడలేదా వర్క్ షీట్స్? చూడలేదు, చూస్తా సార్. ఏం చేస్తున్నావు మళ్ళా? నిన్న నేను ఊర్లోండే సార్, ఇయాలనే వచ్చిన. అవునా? మరి ఆన్లైన్ క్లాసులు ఎలా వింటున్నావు? ఆడ మా మామయ్య ఫోన్ లో వింటున్నా. అవునా, సరే సరే, ఓకే, నో ప్రాబ్లం. రైట్, రేపటి నుంచి డాడీ ఫోన్ లో వింటావా? ఓకే. సో యూనిఫామ్ వేసుకో. ఇంకోటి మనది ఫీజ్ ఏమైనా డ్యూ ఉందా ఒకసారి డాడీని అడుగు, ఫీజ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో. మామ్, డాడీ సార్. సార్, మన సంజయ్ది ఫీజ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉన్నా సార్, 6000 ఉంది. అంటే ఇద్దరిది కలిపే ఒక్కరిదేనా? ఇద్దరిది కలిపే సార్, మొత్తం ఆమెది క్లియర్ క్లియర్ అయిందా? బాబు ఒక్కదే పెండింగ్ ఉంది. సరే, ఉంటే కొంచెం ఈ 2-3 రోజులు క్లియర్ చేసేయండి. మీరు చదువు చెప్పకపోయినా పర్వాలేదు సార్, ఫీజు కట్టే పరిస్థితి మాత్రం ఏమాత్రం లేదు. అయినా మీకు ఎట్లా అడగబోతే నాకు అర్థమైతలేదు. కానీ అది నా డౌట్ కదా సార్, నేను మిమ్మల్ని అడగాలంటే వాళ్ళ నెంబర్ సార్, వాళ్ళతోనే మాట్లాడతా, భయం ఏం లేదు. ఓకే సార్, నేను అంటే ఏదైనా కంప్లైంట్ అండి సార్, కేసీఆర్ కన్నా కంప్లైంట్ ఇస్తా, డైరెక్ట్ సీఎం కు ట్విట్టర్ లో పెట్టి కంప్లైంట్ ఇస్తా. వీళ్ళకి కనీసం ఏమైనా మానవత్వం ఉందా? మరి 20 రోజుల నుంచి ఇంట్లో కూర్చొని తింటున్నారు, ఎట్లా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని పాఠాలు ఎవరు చెప్పమంటారు? పైసలు ఎవరు అడుగుతారు? ఎవరు అడగమంటారు? నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఇక్కడ లేకనే గతి లేక పీక్కొని సాస్తున్నారు ఒకడొకడు. ఫీజు లేకెళ్ళి తెచ్చుకారు సార్, మళ్ళీ మళ్ళీ మీరు ఎవరన్నా అడిగారు? ఇట్లా నేను మామూలుగా మాట్లాడుతున్నా, కానీ పిచ్చి నా కొడుకులు ఉంటారు, ఇక బాగుండదు పరిస్థితి. హలో సార్, వింటున్నా, చెప్పండి. అదే, నేనేదో మంచి చెప్పినా గానీ పిచ్చి మూడు కొడుకులు అనుకో, ఇప్పటికే మందు దొరకక నానా పిచ్చి పిచ్చి అవుతుంది జనాలకు. ఆ మంట నీవే తీసుకురానుకో, నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు పరిస్థితి. అందుకనే వాళ్ళకి చెప్పు ఫస్ట్ డైరెక్ట్ నువ్వు. సరే సార్, మంచిది. మరి చెప్పండి. లేదు, కట్టన్ అన్నాడు అని చెప్పండి డైరెక్ట్. కట్టన్ అన్నాడు ఫీజు అని చెప్పేసేయండి, ఏం కాదు. కట్టన్ అన్నాడు స్కూల్ ఓపెన్ అయినాక కడతా, వాళ్ళకు లాక్డౌన్ నుంచి బయటకు వచ్చినాక కడతారంట అని చెప్పి, అంతే, అప్పటిదాకా కట్టన్ అంట అని చెప్పి. సరే సార్, ఓకే 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 సార్, మంచిది. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, సంజయ్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఒకసారి తనకి ఇవ్వండి సార్. హలో సంజయ్, బాగున్నా నాన్న. బాగున్నా సార్, బాగున్నావా? బాగున్నా నాన్న. రేపటి నుంచి మీరు క్లాసులు వినేటప్పుడు ఆన్లైన్ క్లాసులు వింటున్నావా? సార్, రేపటి నుంచి మీరు ఆన్లైన్ క్లాసులు వినేటప్పుడు యూనిఫామ్ వేసుకుని క్లాస్ వినాలి. ఓకే సరే సార్. ఓకే, ఫుల్ యూనిఫామ్ ఏమి అవసరం లేదు, ఓన్లీ పైన షర్ట్ వేసుకో, షర్ట్ వేసుకుని కింద నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా పర్లేదు, షర్ట్ వేసుకుని క్లాస్ విను. ఓకే సరే సార్. ఇంకోటి కెమెరా ముందు నీ ఫేస్ ఉండాలి, ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఓకే సరే. అండ్ వర్క్ షీట్స్ చేస్తున్నావా సార్? వర్క్ షీట్స్ మీకు వర్క్ షీట్స్ పంపించిన, నేను 4 వర్క్ షీట్లు పంపించిన, మ్యాథ్స్ వి, మ్యాథ్స్ వి, సైన్స్ ది, ఇంగ్లీష్ ది, మొత్తం 4 పంపించిన. సరే సార్. సరే కాదు, అసలు చూసినావా చూడలేదా వర్క్ షీట్స్? చూడలేదు, చూస్తా సార్. ఏం చేస్తున్నావు మళ్ళా? నిన్న నేను ఊర్లోండే సార్, ఇయాలనే వచ్చిన. అవునా? మరి ఆన్లైన్ క్లాసులు ఎలా వింటున్నావు? ఆడ మా మామయ్య ఫోన్ లో వింటున్నా. అవునా, సరే సరే, ఓకే, నో ప్రాబ్లం. రైట్, రేపటి నుంచి డాడీ ఫోన్ లో వింటావా? ఓకే. సో యూనిఫామ్ వేసుకో. ఇంకోటి మనది ఫీజ్ ఏమైనా డ్యూ ఉందా ఒకసారి డాడీని అడుగు, ఫీజ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో. డాడీ సార్. సార్, మన సంజయ్ది ఫీజ్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉన్నా సార్, 6000 ఉంది.
అంటే ఇద్దరిది కలిపే ఒక్కరిదేనా? ఇద్దరిది కలిపే సార్, మొత్తం ఆమె క్లియర్ క్లియర్ అయిందా? బాబుది ఒక్కదే పెండింగ్ ఉంది. సరే ఉంటే కొంచెం ఈ 2-3 రోజులు క్లియర్ చేసేయండి. మీరు చదువు చెప్పకపోయినా పర్వాలేదు సార్, ఫీజు కట్టే పరిస్థితి మాత్రం ఏమాత్రం లేదు. అయినా మీకు ఎట్లా అడగబోతే నాకు అర్థమైతలేదు కానీ. అది నా డౌట్ కదా సార్, నేను మిమ్మల్ని అడగాలంటే వాళ్ళ నెంబర్ సార్, వాళ్ళతోనే మాట్లాడతా, భయం ఏం లేదు. ఓకే సార్, నేను కాల్ చేస్తే అంటే ఏదైనా కంప్లైంట్ అని సార్, కేసీఆర్ కన్నా కంప్లైంట్ ఇస్తా డైరెక్ట్, సీఎం కు ట్విట్టర్ లో పెట్టి కంప్లైంట్ ఇస్తా. వీళ్ళకి కనీసం ఏమైనా మానవత్వం ఉందా? మరి 20 రోజుల నుంచి ఇంట్లో కూర్చొని తింటున్నారు, ఎట్లా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని పాఠాలు ఎవరు చెప్పమంటారు? పైసలు ఎవరు అడుగుతారు? ఎవరు అడగమంటారు? నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఇక్కడ లేకనే గతి లేక పీక్కొని సాస్తున్నారు ఒకడొకడు. ఫీజు లేకెళ్ళి తెచ్చుకారు సార్, మళ్ళీ మళ్ళీ మీరు ఎవరన్నా అడిగారు? ఇట్లా నేను మామూలుగా మాట్లాడుతున్నా కానీ పిచ్చి నా కొడుకులు ఉంటారు, ఇక బాగుండదు పరిస్థితి. హలో సార్, వింటున్నా, చెప్పండి. అదే నేనేదో మంచి చెప్పినా కానీ పిచ్చి మూడు కొడుకులు అనుకో, ఇప్పటికే మందు దొరకక నానా పిచ్చి పిచ్చి అవుతుంది జనాలకు. ఆ మాట నీవే తీసుకురానుకో, నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు పరిస్థితి. అందుకనే వాళ్ళకి చెప్పు ఫస్ట్ డైరెక్ట్ నువ్వు. సరే సార్, మంచిది. మరి చెప్పండి. లేదు కట్టన్ అన్నాడు అని చెప్పండి డైరెక్ట్. కట్టన్ అన్నాడు ఫీజు అని చెప్పేసి అండి, ఏం కాదు. కట్టన్ అన్నాడు స్కూల్ ఓపెన్ అయినాక కడతా, వాళ్ళకు లాక్డౌన్ నుంచి బయటకు వచ్చినాక కడతారంట అని చెప్పి, అంతే. అప్పటిదాకా కట్టన్ అంట అని చెప్పి. ఓకే సార్, మంచిది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.